हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मन को एपीएस आरटीसी नीचे मन को 2022 संवत्सर में मन की कोत्तगा रिक्रूटमेंट इवडम जरिगिंदी दीनिने मीरु अप्लाई चेसुकोवाली अनुकुंटे ऑनलाइन लोने अप्लाई चेसुकोवाल्सि उंटुंदी एलांटि फीस कूडा पे चेयाल्सिन अवसरं अयिते लेदु सो मन की प्रस्तानकैते आंध्रप्रदेश लोनी 3 जिल्लाल्लो ई योक्क उद्यलते भर्ती चेयडं जरुगुतुंदी सो आ जिल्ला वाळ्ळु एवरु దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పర్సన్ ఈ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీరు నాట్ ఎలిజిబుల్ అవుతే కనుక మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడా అయితే ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. సో ఇక డీటెయిల్స్ ని చూస్తే మనకు ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2022 గాని మనకి 251 పోస్టులతో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు ప్రస్తుతానికి అయితే మనకు కర్నూలు, కడప, అనంతపురం డిస్టిక్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మోటార్ వెహికల్ మెకానిక్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, షీట్ మెటల్ వర్కర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్ మ్యాన్, సివిల్ అండ్ మిల్ రైట్ మెకానిక్ ఈ యొక్క ఉద్యోగాలతో మనకు భర్తీ అయితే చేస్తున్నారు. సో మనకు అప్రెంటిషిప్ చేయడం వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది అయితే చెప్పొచ్చు. ఎలాంటి మనకు లాస్ అయితే లేదు, ఇందులో మనకు టైం వేస్ట్ వచ్చే ఉండదు. వాళ్ళు మనకు పని నేర్పిస్తారు, ప్లస్ అలాగే సర్టిఫికేట్ వస్తుంది, ప్లస్ దాంతోపాటు మీకు శాలరీ కూడా, అంటే వాళ్ళు మనకి ఇంటర్న్షిప్ మనకు బేస్ మనకు ఇందులో వాళ్ళు డబ్బులు కొడితే మనకు జీతం కొడితే వాళ్ళు. సో ఇందులో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఇక్కడ చూడండి, మనకు క్యాండిడేట్స్ క్యాన్ అప్లై ఫర్ దేర్ ఓన్ డిస్ట్రిక్ట్స్ ఓన్లీ. సో ఎవరైతే ఈ 3 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ విల్ బీ కండక్టెడ్ ఎట్ విజయవాడ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. సో ఇందులో ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అవుతారో వాళ్ళు వచ్చేసి మనకు విజయవాడ జోనల్ స్టాఫ్లో మనకి ట్రైనింగ్ కాలేజీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉన్నట్లుగా వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మనకి ఫర్ విజయనగరం ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు, కనంతపూర్, కడప రీజన్కి సంబంధించి మనకు ఇక్కడ మనకు అడ్రస్ కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మనకు ఇంపార్టెంట్ డేట్స్ కింద చూస్తే ఒకసారి లాస్ట్ డేట్ టు అప్లై ఆల్రెడీ వితిన్ 21 డేస్ ఫ్రమ్ ద నోటిఫికేషన్ డేట్. సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినా వితిన్ 21 డేస్లో అప్లై అయితే చేసుకోవాల్సింది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అప్లై చేసుకోండి. అప్రెంటిస్షిప్ ఫర్ ఆల్ ఓవర్ ఏపీ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి వేకెన్సీ డీటెయిల్స్ కింద మనం అబ్జర్వ్ చేసినది మనకు ఏపీఎస్ఆర్టీసీ కడప రీజన్ మనకి ఎలక్ట్రీషియన్ వచ్చేసి 7 పోస్టులు, అలాగే మనకు మెకానిక్ మోటార్ వెహికల్లో 6, మెకానిక్ డీజిల్ వచ్చేసి 66 పోస్టులు, అలాగే మనకు అనంతపురం డిస్ట్రిక్ట్ రీజన్ మనకు ఎలక్ట్రీషియన్ 9, మెకానిక్ మోటార్ వెహికల్ 7, మెకానిక్ డీజిల్ వచ్చేసి 70 అయితే ఉన్నాయి. కర్నూల్ రీజన్ కింద మనకి ఫిట్టర్ 1, ఎలక్ట్రీషియన్ 9, మెకానిక్ మోటార్ వెహికల్ 7, మెకానిక్ డీజిల్ అయితే 75 వేకెన్సీ ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి 251 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్స్ కింద చూస్తే మనకు దీనికి సంబంధించి ఏజ్ లిమిట్స్ ఆర్ 15-24 ఇయర్స్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 29 ఇయర్స్, అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 27 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఈ యొక్క భర్తీ చేసే సమయానికి మీ దగ్గర ఈ ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ ఫర్ ఏపీఎస్ఆర్టీసీ డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, అప్రెంటిస్ వేకెన్సీ మరియు వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండి తర్వాత ఎవరైతే ఐటీ అయితే పాస్ అయి ఉంటారో, అంటే ఐటీ కూడా ఇక్కడ మనకు ఏవైతే ఇక్కడ భర్తీ చేస్తున్నారో డీజిల్ మెకానిక్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, వీటికి సంబంధించి ఎవరైతే ఐటీ ట్రేడ్ అయితే చేసి ఉంటారో వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబుల్ అయితే అవుతారు. స్టైఫండ్ వచ్చేసి మీకు 7000 నుంచి 8000 రూపీస్ వరకు స్టైఫండ్ ఉంటే ప్రొవైడ్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ మనకి ఎలా ఉంటుందని చూస్తే మనకు క్యాండిడేట్స్ సెలక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ క్వాలిఫికేషన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో మీకు వచ్చిన మెరిట్ బేస్డ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అందులో సెలెక్ట్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మనకు ఈ ఉద్యోగాలతో భర్తీస్తారంటే మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మరి మేము ఎలా షార్ట్ లిస్ట్ అయ్యని చెప్పేసి మీకు ఎలా తెలుస్తుంది, మనకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఫర్ ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్. అంటే ఇందులో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్ నుంచి మీకు ఒక మెయిల్ అయితే వస్తుందని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మేషన్ చెప్తున్నారు. సో కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఏపీఎస్ఆర్టీసీ కడప అండ్ అనంతపురం కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆయా పోస్ట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటారో నేను పోస్ట్ నేమో అప్లై లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. 18-25 ఇయర్స్ కావచ్చు జనరల్ వాళ్ళు, 29 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు వచ్చి 27 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అది మహిళలు కావచ్చు, పురుషులు ఎవరైనా సరే. బట్ ఐటీ అయితే ఇక్కడ ఏదైతే ట్రేడ్ ఆ ట్రేడ్కి సంబంధించి మీరు క్వాలిఫికేషన్ చేసి ఉండాల్సింది ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్, కాబట్టి వీడియో డిస్క్రిప్షన్లో అప్లై లింక్స్ అయితే ఉంటాయి, గమనించండి. సో వాటిని చూసుకొని అప్లై అయితే చేసుకోండి త్వరగా, వీలైనంత త్వరగా. సో మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనే సరే మరికొన్ని అప్డేట్స్ తెలుసుకోవాలన్నా తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.